ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో పాటు ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారు దయ మనందరి మీద ఎల్లవేళలా ఉండాలి. మనందరం కూడా అమ్మవారిని ఆరాధిద్దాం. మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన జ్ఞానం యంత్ర మంత్ర తంత్రాల్లోనూ ఆయుర్వేదంలోనూ జ్యోతిష్యంలోనూ తంత్రంలో కూడా ఎన్నో మనకు ఉపయోగపడే విషయాలు చూడడం జరిగింది. మొక్కల ద్వారాను ఆరాధన ద్వారా జపం ద్వారా క్రియ ద్వారా యజ్ఞ యాగాదుల ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను పొందగలం. ఈ అవకాశం మన పూర్వీకులు మనకి ఋషులు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన వరం. ఈరోజు మనం చాలామంది మిత్రులు రాబోయే సూర్యగ్రహణం టైంలో ఏ విధంగా చేస్తే సామాన్యంగా అంటే పెద్ద పూజలు కాదండి చిన్నగా చేస్తే ఏ విధంగా చేస్తే మాకు కలిసి వస్తుంది మా మనోవాంఛలు నెరవేరుతాయి మా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి మా కుటుంబ సమస్యలు తొలగిపోవాలన్నా మా పిల్లలు మా మాట వినాలన్నా వ్యాపార అభివృద్ధి కలగాలన్నా ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈ ఉపాయం, ఇది సూర్యగ్రహణం రోజున చేసుకునే ఉపాయం. ఈ గ్రహణం మనకి మామూలుగా 870 సంవత్సరాలకి ఇది మహాయోగ గ్రహణంగా చెప్తూ ఉంటారు. భారతదేశంలో దక్షిణ భాగంలో పాక్షికంగాను ఉత్తర భాగంలో అంటే హిమాలయ ప్రాంతంలో పూర్తిగా కనిపిస్తుంది. కానీ ఇది మనం ఒక అద్భుతంగా వాడుకోవచ్చు, అద్భుత వరంగా వాడుకోవచ్చు. సామాన్యులు ఎవరైనా సరే గ్రహణం రోజున ఈ చెప్పుడు చెప్తున్న విధానంగా చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు, వీడియో కూడా కొంచెం లెంతీగానే ఉండవచ్చు. ముందే చెప్తున్నాను, విధానాన్ని చెప్పిన విధానాన్ని చెప్పినట్టు పాటించండి. అలా కాకుండా మీరు సబ్స్టిట్యూట్ ఆలోచిస్తే మీకు ఎలాంటి ఫలితాలు రావు. ఈ ఉపాయానికి ఆవునే కావాలి, ఒక మంచి పెద్ద ప్రమిది కానీ అంటే మనం అఖండ దీపం వెలిగించే ప్రమిదైనా పర్వాలేదు, మట్టి ప్రమిది పరక కావాలి. అలాగే ఎర్రటి ఒత్తులు ఇలాంటి దారం దొరుకుతుంది, ఇలా ఒత్తి చేసుకోండి. ఏకవత్తి కావాలి, కూర్చోవడానికి ఆసనం కావాలి. ఎలా చేయాలో మీకు చెప్తాను, నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను. ఆ విధంగా చేయండి. ఎందుకంటే మన జీవితంలో దేవుణ్ణి పూజిస్తాం, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటాం. చాలామందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ఎన్ని చేసినా అనుకూలంగా ఉండదు. ఇప్పుడు ఇలాంటి గ్రహణ టైంలో మనం గనక సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మనకి దేవుడి యొక్క ప్రసన్నత కలుగుతుంది, మనకి అభివృద్ధి కూడా కలుగుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, మన మీద దేవుడి యొక్క కృప ఉంటే మన జీవితాంతం ఉండాలన్నా సరే మనం నిత్యం భగవంతుడి ఆరాధన చెయ్యాలి. మనకి కొన్ని తిథులు వారాలు పండుగలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎందుకు ఉంటాయంటే ఆ టైంలో ప్రకృతికి అద్భుతమైన శక్తి ఉంటుంది, భగవంతుడు మనందరిలో ఉంటాడు. మన సాధన చేసే కొద్దికి మనకి ఆ భగవంతుడి యొక్క శక్తి మనం సాధించగలుగుతాం, మనలో ఉన్న శక్తి మనం తెలుసుకోగలుగుతాం. మన సూర్యగ్రహణం రోజున అంటే ఈ ఆదివారం, రాబోయే ఆదివారం 21 వచ్చింది గ్రహణం. మనం ఈ రోజున ఎవరైనా సరే ఈ విధంగా చేయండి, నేను చూపిస్తాను మీకు. ఈ ఉపాయానికి ఒక పీట కావాలి, చెక్క పీట కావాలి. చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది. ఇదిగోండి, ఇలాంటి చెక్క పీట తీసుకోండి. మీ పూజా మందిరంలో కానీ మీ మనసు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ మీరు ఈ ఉపాయం చేయవచ్చు. మీరు ఇలా ప్రమిది, కొత్త ప్రమిది తీసుకోండి, ముందే తెచ్చుకోండి. ఇలాగే ఎర్రటి దారం ఏకవత్తి వేసుకోండి, దానిలో ఆవు నెయ్యి వేయండి. ముందు గ్రహణానికి ముందు మీరు గుర్తుంచుకోండి, గ్రహణానికి ముందు మీరు స్నానం చేయాలి. ఇది స్నానం చేసిన తర్వాత గ్రహణం పట్టకముందే మీరు ఈ దీపాన్ని వెలిగించాలి. మీకు శాంపిల్ చూపిస్తున్నాను, ఆవునితో ఎలా వెలిగించాలి ఏంటి అనేది. ఏకవత్తి, ఎర్రటి దారం. నేను ఇది టైం కూడా చెప్తాను. మన తెలుగు ప్రాంతంలో అంటే విశాఖపట్నం నుంచి కింద వరకు రకరకాల టైం జోన్లో ఉంటుంది. ఇప్పుడు 10 మామూలుగా ఏంటంటే
పది పద్దెనిమిది పది పంతొమ్మిది పది ఇరవై అంటే మీరు పదింపావు నుంచే మీరు రెడీ చేసుకోవచ్చు. పదింపావుకు ముందు ఉదయం పదింపావుకు ముందే అంటే 10-15 నిమిషాలకు ముందే మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీరు ప్రశాంతమైన ఎక్కడైతే మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే ఇలా ఒక చెక్క పీటని ఏర్పాటు చేసుకోండి. ఆ చెక్క పీట మీద ఇలా మట్టి ప్రమిది కానీ అలాగే అఖండ దీపం వెలిగించేది ఏదైనా సరే మట్టిది మనకి మూతలు దొరుకుతుంటాయి కదా మట్టి దాంట్లోనే చేయండి. ఇలా ఎర్రటి ఒత్తేయండి, దాని నిండా ఆవు నెయ్యి పోయండి. ఆవు నెయ్యి దేశీయ ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. మీకు లేకపోతే పతాంజలి లాంటివి తీసుకోండి. మీకు దొరికే అవైలబిలిటీ బట్టి నూనెతో వెలిగించకూడదు, ఆవు నెయ్యితో వెలిగించాలి మీ కోరికలు తీరడానికి. నూనెతో చేస్తే అంతగా అనుకున్నంత ఫలితాలు రావు. ఆవు నెయ్యితో ఆ స్వచ్ఛత ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. ఇలాంటి దారం దొరుకుతుంది, పెద్ద ఒత్తి వేయండి. మీరు గ్రహణం పట్టకముందే అంటే 10-15కు ముందే స్నానాది కార్యక్రమం ముగించుకొని మీరు ఈ పనికి కూర్చోవాలి. మీకు ఓపిక ఉంటేనే ఇది చేయండి, ఎందుకంటే గ్రహణ టైము దగ్గర దగ్గరగా 3.5 గంటలు ఉంది. అంటే 10-15 నుంచి మీరు 1-15 వరకు మీరు కూర్చోగలిగితే 1:15, 1:20 లాస్ట్ టైం వచ్చేసి మన భారతదేశంలో 1:49 అంటే మీరు 10:15 దగ్గర నుంచి మీరు 1:49 వరకు అంటే 2 గంటల వరకు కూడా మీరు ఈ 3 గంటల టైము అంటే దగ్గర దగ్గరగా 3 గంటల టైంని మీరు కూర్చోగలిగి జపం చేయగలిగితే చాలా ఉత్తమం. మేము కూర్చోలేమనుకుంటే ఇలా దీపం వెలిగించి ఎక్కడైనా కుర్చీలో కూర్చొని మంత్ర జపం చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను మీకు ఎలా చేయాలో కూడా చెప్తాను. మీరు ఇలా పెట్టిన తర్వాత ఈ దీపాన్ని తూర్పు ముఖంగా పెట్టండి, మీరు కూడా తూర్పు ముఖం కూర్చోండి. మీరు ఎక్కడైతే కూర్చోవాలనుకుంటున్నారో మీరు ఇలాంటి ఎల్లో కలర్ వస్త్రం కానీ లేదంటే దర్భచాప కానీ, మీకు దర్భచాప ఉంటే దర్భచాప వేసుకోండి, దాని మీద ఎల్లో కలర్ వస్త్రం వేసుకోండి. మీరు ఇంకా నూలు వస్త్రం ఏదైనా ఎల్లో కలర్ దొరికినా చాలా అద్భుతం, ఎందుకంటే మీ మనోవాంఛ నెరవేరడానికి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి మనం చేస్తున్నాం కాబట్టి ఏ కోరిక అయినా సరే ఫలిస్తుంది. గ్రహణ టైంలో మంత్ర జపం చేయడం వల్ల మీరు మామూలు టైంలో ఒక్కసారి చేసే జపం మీరు గ్రహణ టైంలో ఒక్కసారి చేస్తే 1,00,000 రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. మన పెద్దలు మనకి ఈ చిన్న అవకాశాన్ని మనం వినియోగించుకోవచ్చు. మనం గ్రహణ టైంలో దీపం వెలిగించాం, గ్రహణానికి ముందే వెలిగించండి. దీపంలో మీరు ఆవుని వేస్తూ ఉండండి. పెద్ద ప్రమిద అనుకోండి, ఇబ్బంది ఉండదు. మీరు ఆ దీపాన్ని ఇలా వెలిగించిన తర్వాత దీపంలో ఆవుని వేస్తూనే ఉండండి గ్రహణం అయిపోయే వరకు. ఇది గ్రహణానికి ముందు స్టార్ట్ చేయాలి, దీపం వెలిగించాలి. గ్రహణ టైంలో కాదు, గ్రహణానికి ముందే అంటే గ్రహణం పట్టక ముందే మనం వెలిగించాలి. తర్వాత కంటిన్యూగా ఆవుని వేస్తూ ఉండాలి. వెలిగించిన తర్వాత మనం ఏ దేవుడి పటానికి ఈ పెట్టాల్సిన అవసరం లేదు, ఏ నైవేద్యం కూడా పెట్టవలసిన అవసరం లేదు. ఆసనం కంపల్సరీగా దర్భాసనం కానీ లేదంటే ఎల్లో కలర్ క్లాత్ కానీ, నూలు వస్త్రమైన ఎల్లో కలర్ ఉన్నా పర్వాలేదు, కృష్ణ చర్మం ఉన్నా అంటే జింక చర్మం ఉన్నా పర్వాలేదు, పులి చర్మం ఉన్నా పర్వాలేదు, మీకు అందుబాటు బట్టి. కానీ అంటే మినిమంలో మినిమం ఇలాంటి ఎల్లో కలర్దైనా నూలు వస్త్రాన్నైనా ఏర్పాటు చేసుకోండి. ఇది ఎల్లో కలర్ చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం దీపం వెలిగించాము, మన ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. మీ కులదైవం ఉంటే కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. గ్రహణానికి ముందే మనం స్టార్ట్ చేసాం. గ్రహణం పట్టిన టైంలో మనం ఈ వెలుగుతూనే ఉంటుంది. మనం కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ మనస్ఫూర్తిగా మన కోరిక చెప్పుకొని మంత్రజపం స్టార్ట్ చేయాలి ఒక విధానం. రెండోది, ఇది చేయటం వల్ల మనకి ఫలితం ఏమొస్తుందంటే కుటుంబంలో ఆర్థిక సమస్యలు కానీ ఇలాంటివి ఉన్న తొలుగుతాయి, సమస్యలున్న తొలుగుతాయి, సుఖ సంతోషాలు వస్తాయి, మనకి దేనికి లోటు ఉండదు. 3.5 గంటలు కష్టపడితే మనకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది ఆదివారం నాడు కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ రోజు ఫుడ్ కంపల్సరీగా అంటే మీరు బాగా గుర్తుంచుకోండి, ఆ రోజు ఎలాంటి ఎన్వి తినమాకండి. నాన్ వెజ్ ఎవరైతే తింటారో వారు ఎన్వి తినమాకండి. గ్రహణం పట్టక ముందు స్నానం చేయాలి. గ్రహణం విడుపు తర్వాత, గ్రహణం అయిపోయిన తర్వాత కూడా స్నానం చేయాలి. మళ్ళీ స్నానం చేసి నమస్కారం చేసుకోవాలి, మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ దీపాన్ని వెలిగిస్తాం కదా, ఈ దీపం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు ఉంచండి. తర్వాత ఈ ఒత్తిని ఈ ప్రమిదిని తీసి అంటే ప్రమిది కడుక్కుని పక్క వాడుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. ఈ ఒత్తిని డస్ట్బిన్లో పడేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గ్రహణ టైం మొత్తం కూడా ఇది వెలుగుతూనే ఉండాలి. మనం ఇప్పుడు వెలుగుతున్న దాన్ని ఏం చేయాలి,
తూర్పుముఖంగా కూర్చొని చక్కపేట మీద ఉన్న ఈ ఆవునితో వెలిగించే దీపానికి మనం మన కుటుంబ సభ్యులైనా సరే, ఒకవేళ మన కుటుంబ సభ్యులు అందరం కూర్చుంటాం అందరూ చేసుకుంటాం అంటే అందరూ కూడా తల ఒక దీపం వెలిగించాలి. అందరూ కలిసి ఒకటి వెలిగించకూడదు, ఎవరికి వారు సపరేట్గా వెలిగించుకోవాలి. అది ఒకటి కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఆసనం కంపల్సరీగా మనం వేసుకోవాలి. ఆసనం మీద కూర్చున్నాం తర్వాత, ఆసనం మీద కూర్చున్న తర్వాత మన కులదైవాన్ని ప్రార్థన చేసాం. కులదైవం లేకపోతే ఇష్టదైవాన్ని ప్రార్థన చేసాం. నాకు ఆరోగ్యం, సుఖ సంతోషాలు, సమృద్ధి, అలాగే కోరిన కోరికలు నెరవేరాలని కోరుకున్నాం. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలని కోరుకున్నాం. మనం ఏం చేస్తున్నామంటే, ఈ దీపం వెలిగించాము, గ్రహణం స్టార్ట్ అయింది. లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు ముందు ఏం చేయాలంటే, మీరు మీ కుడి ముక్కుని మీ ఉంగరపు వేలుతో మూసి, మీ అంటే మన ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, మీ కుడివైపు ఉన్నదాన్ని ముందు మీ ఉంగరపు వేలుతో మూసి మీ ఎడమ ముక్కు నుంచి మీరు గాలి తీసుకోండి. ఎన్నిసార్లు తీసుకోవాలి? అలా మీరు 12 సార్లు తీసుకోండి. అంటే గాలి లోపల తీసుకోండి, మళ్ళీ దాంట్లోనే వదలండి. తర్వాత మీరు ఎడమ ముక్కుతో తీసుకోవాలి, కుడిముక్కు రంధ్రాన్ని మూయండి. మీరు కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఎడముక్కు రంధ్రంతో గాలి తీసుకోండి. లక్ష్మీ ఆరాధన చేసేవారు 12 సార్లు అలా గాలి తీసుకుని వదలండి. తర్వాత మీరు అమ్మవారి మంత్రాన్ని మీరు వీలైతే లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ సతనామవలు కానీ కంటిన్యూ చదువుకోండి. మాకు అంత చదువుకునే ఓపిక లేదనుకునేవారు మీరు అమ్మవారి మంత్రాన్ని ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని అనుకోవచ్చు. అమ్మవారి మంత్రమే కాదు, మీ కులదేవత మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు. లక్ష్మీ ఆరాధన చేస్తున్నప్పుడు మాత్రం ఓం మహాలక్ష్మీ నమః అనుకోండి. లేదంటే మీరు శ్రీమాత్రే నమః అనుకోండి, లేదంటే రాజరాజేశ్వరి అనుకోండి, ఓం దుర్గాయనం అనుకోండి, ఓం గం గణపతి అనం అనుకోండి, మీ ఇష్టదేవ మంత్రాన్ని కూడా అనుకోవచ్చు. లక్ష్మీదేవిని ఆరాధించినప్పుడు లక్ష్మీదేవిని తలుచుకోండి. మీ ఏ దేవతనైనా సరే, సాధకులు ఏ దేవతా మంత్రాన్ని అయినా సరే కంటిన్యూగా ఆ టైంలో మననం చేయండి. మేము కింద కూర్చోలేమండి, మా పరిస్థితి ఏంటి అనేవారు ఎవరైనా సరే, వారు ఎక్కడైనా కుర్చీలో కూర్చోండి, దీపం వెలిగించండి. దీపంలో మాత్రం కంపల్సరీగా ఆవునీతిని వేస్తూ ఉండండి. పెద్ద దీపం అయితే ఇబ్బంది లేదు, కంటిన్యూ వెలుగుతూనే ఉంటుంది కాబట్టి అంటే నిండా పోయండి, వెలిగించండి. 3.5 గంటలు మీకు ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. మీరు ఏదైతే సాధన చేస్తున్నారో ఆ సాధన ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఇది 10:15 నుంచి 1:35 అంటే మన మీరు బాగా గుర్తుంచుకోండి, మీ దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే గ్రాండ్ టైం అనేది విజయవాడలో ఒకలాగా ఉంటుంది, విశాఖపట్నంలాగా ఉంటుంది, హైదరాబాద్ ఒకలాగా ఉంటుంది, రాజమండ్రిలో ఒకలాగా ఉంటుంది, తిరుపతిలో ఒకలాగా ఉంటుంది, చెన్నైలో ఒకలాగా ఉంటుంది. అంటే నిమిషాలు తేడా ఉంటుంది. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న దేవాలయ పూజారిని అడగండి. ఎందుకంటే మీ అక్కడ దేవాలయ పంచాంగం ప్రకారం ఈ టైం అనేది ఉంటుంది. కానీ 10:15 నుంచి మీరు మొదలుపెట్టుకోవడం చాలా ఉత్తమం. 10:15 నుంచి మీరు 1:49 అంటే మధ్యాహ్నం 1:50 వరకు చేస్తే చాలా ఉత్తమం, అద్భుతంగా ఉంటుంది. ముందు స్నానం చేయాలి, తర్వాత స్నానం చేయాలి. అలాంటి నైవేద్యంతో పని లేదు, దీపం మాత్రం కంటిన్యూ వెలుగుతూ ఉండాలి. మీ 3 గంటలు కూర్చోవాలి. మధ్యలో కాలకృత్యాలు వచ్చాయంటే మాత్రం మీరు వెళ్ళి కాలకృత్యం తీర్చుకొని అంటే కాలు కడుక్కొని మీరు పక్కన కూర్చోండి, మనసులో మంత్రజపం చేయండి. అలాంటి అవకాశం లేకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుంది. జపం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. జపమాలతో చేయొచ్చు, రుద్రాక్షమాలతో కావచ్చు, ఏదైనా సరే మీ ఎలాంటి అవకాశం ఉన్నా జపం మాత్రం చేయండి. ఇంకేమి అవసరం లేదు. కొంతమంది వనములకు సంగ్రహిస్తూ ఉంటారు, వారు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందు రోజు నిమంత్రణ చెప్పుకోవాలి, తర్వాత గ్రహణ టైంలో సేకరించాలి, అది గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఎలా పడితే అలా తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు. అలాగే మంత్ర జపం చేస్తున్నాం కదా, మన దగ్గర ఈ పసుపు వస్త్రం లేదు, మరి చేసుకోవచ్చా, అంటే వేరే విధంగా చేసుకోవచ్చా అని కూడా అడుగుతారు. మీరు ఏమీ లేకుండా నేల మీద కూర్చొని మాత్రం చేయమాకండి. ఏదైనా ఒక వస్త్రం వేసి కూర్చోండి, లేదా కుర్చీలో కూర్చొని చేసుకోండి. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం, ధన సంపాదన కానీ కోరికలు నెరవేర్చుకోవడానికి. అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం కంపల్సరిగా చేయాలి. చేసి మళ్ళీ స్వామివారి పటాలని క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల మీ మనోవాంఛలన్నీ నెరవేరుతాయి, అలాగే సుఖ సంతోషాలు కలుగుతాయి. కుటుంబంలో కూడా మంచి మార్పులు మనం చూస్తాం. ఎలా అడిగితే అలా. మీరు జపం ఒకవేళ మాకు ఏ అవకాశమూ లేదండి,
అప్పుడేం చేయాలి? మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. ఆ ఏ భగవంతుడైనా పర్వాలేదు, నాకు ఈ కోరిక నెరవేరాలని తలుచుకోండి. కానీ గ్రహణానికి ముందు స్నానం చేయాలి, గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మీరు స్వామివారికి నమస్కారం చేసుకొని మీ నిత్య పనులు మీరు చేసుకోవచ్చు. అలాగే గ్రహణం గురించి మరిన్ని చిన్న చిన్న ఉపయోగాలు, తాంత్రిక ఉపయోగాలు కూడా మీకు తెలియజేస్తాను. మిత్రులారా, మనస్ఫూర్తిగా ఆచరించండి. ఈ చెప్పిన మెటీరియల్ని కంపల్సరిగా తీసుకొని చేయండి, ఫలితాలు వస్తాయి. తెల్లవచ్చుతో వెలిగించకూడదా, మాకు ఎర్రదారం లేదు అనుకునేవారు అలా కూడా వెలిగించవచ్చు, తప్పులేదు. కానీ ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి ఎర్రటి ఒత్తు ద్వారా చేయటం వల్ల మనకి ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎర్రటి ఒత్తు చేయడం జరిగింది. పసుపు వస్త్రం గురువు యొక్క బలం పెరుగుతుంది, మనకి దైవబలం కూడా పెరుగుతుంది, శక్తి వస్తుంది, మన మనోవాంఛ నెరవేరుతాయి. ఏమీ లేకుండా చేసినా నెరవేరుతాయి, కానీ కొంచెం అధికమైన ఫలితం ఇలా చేయడం వల్ల వస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.